స్వాగతం. నా పేరు సంధ్య. మన ఏరియాలో రక్తం కావాలని సామాజిక మాధ్యమాల్లో పెట్టిన వెంటనే రక్తం ఏర్పాటు చేయగలుగుతున్నాం. కానీ రంపచోడవరం ఏరియాలో 11 మండలాల్లో అత్యవసర పరిస్థితుల్లో అందుబాటులో రక్తం దొరక్కపోవడంతో చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ సమస్య గురించి ఆలోచించి స్నేహమిత్ర ఫౌండేషన్ మరియు ఫ్రెండ్స్ అండ్ ఫ్రెండ్స్ సేవా సంస్థల సహకారంతో రంపచోడవరం గిరిజన ప్రాంతాల్లో ఒక బ్లడ్ స్టోరేజ్ ని ఏర్పాటు చేసి ప్రతి 2 నెలలకు ఓసారి బ్లడ్ డొనేషన్ క్యాంపులు ఏర్పాటు చేయాలని రంపచోడవరం గవర్నమెంట్ హాస్పిటల్ డెంటల్ సర్జన్ డాక్టర్ మధు ఆధ్వర్యంలో గిరిమిత్ర ఫౌండేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. రంపచోడవరం ఏరియాలో ఉన్న ప్రతి హాస్పిటల్కి గిరిమిత్ర ఫౌండేషన్ ద్వారా బ్లడ్ సర్వీస్ చేయడం జరుగుతుందని, ఏ ఒక్కరూ బ్లడ్ అందక ప్రాణాలు కోల్పోకూడదని, బ్లడ్ క్యాంపులు నిర్వహించే ప్రతి ఒక్కరూ కొన్ని యూనిట్ల బ్లడ్ను గిరిమిత్ర ఫౌండేషన్ వారికి అందజేస్తే వారు రంపచోడవరం గవర్నమెంట్ హాస్పిటల్లో స్టోరేజ్ చేసి అవసరమైన ప్రతి ఒక్కరికి అందించడం జరుగుతుందని సంస్థ సభ్యులు కోరారు. స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఫ్రెండ్స్ అండ్ ఫ్రెండ్స్ సేవా సంస్థ అధ్యక్షులు ఎస్ఎంఎఫ్ జిల్లా ఇన్ఛార్జ్ పెదపాటి విష్ణు, స్నేహమిత్ర ఫౌండేషన్ రాష్ట్ర ఇన్ఛార్జ్ గణేష్ స్వామి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. ఇది తూర్పు గోదావరి జిల్లా రంపచోడవరంలో డిగ్రీ కాలేజ్ సరైంది. ఇక్కడ ఏం చేస్తామంటే ఈరోజు ఇక్కడ బ్లడ్ క్యాంపెయిన్ కండక్ట్ చేస్తాం సార్. కండక్ట్ చేసిన ఇక్కడ ఏజెన్సీలో ఫ్రెండ్స్ దగ్గర బ్లడ్ అనేది చాలా తక్కువ ఉంటుంది సార్. మెయిన్లీ లేడీస్, ప్రెగ్నెంట్ లేడీస్, ఇండియా లేడీస్ చాలామంది ఉన్నారు. సో ఏంటంటే ఇక్కడ మాకు బ్లడ్ స్టోరేజ్ అయితే ఉంది కానీ మాకు ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో బ్లడ్ అనేది అక్కడ ఉన్నట్లేదు. మాకు రాజీ నుంచి మామూలుగా అయితే రాజీ నుంచి పంపించాలి. ఇక్కడ రాజీ నుంచి వాళ్ళు ఏమాత్రం కూడా మాకు వరుసగా పంపించట్లేదు. ఒక 5-10 బ్లడ్ ప్యాకెట్స్ పంపిస్తారు. ఇక్కడ ఏంటంటే రోజుకి కనీసం 15 మెంబర్స్ లేడీస్ డెలివరీకి రెడీగా ఉంటున్నారు. కానీ వాళ్ళకి బ్లడ్ అప్పుడు ఒకవేళ బ్లడ్ లీక్ అయితే అప్పుడు బ్లడ్ ఇచ్చుకోవడం చాలా కష్టంగా ఉంది. ఈ మధ్య ఒక 3 మంత్స్ బేబీ ఒక చనిపోయింది. ఒక 1 యూనిట్ బ్లడ్ ప్యాకెట్ లేక ఈ హాస్పిటల్. సో అందుకని మేము ఏం చేస్తామంటే స్నేహమిత్ర ఫౌండేషన్ అనేది మొత్తం ఆంధ్రప్రదేశ్ తెలంగాణ సంస్థలో స్నేహమిత్ర ఫౌండేషన్ అనే ఒక ఫౌండేషన్ ఉంది సార్. వాళ్ళ ఆధ్వర్యంలో మేము గిరిమిత్ర సర్వీస్ అని ఒక స్టార్ట్ చేసాం. ఈ గిరిమిత్ర సర్వీస్ ద్వారా మేము చేసేది ఏంటంటే మెయిన్గా బ్లడ్ క్యాంప్స్ ఏర్పాటు చేసి అక్కడి నుంచి తీసుకున్న బ్లడ్ అంతా కూడాను మన గవర్నమెంట్ రంపచోడవరం ప్రభుత్వ హాస్పిటల్లో పెట్టి అక్కడ ప్యూరిఫై చేసి అక్కడి నుంచి అక్కడ వచ్చే పేషెంట్స్కి ఎవరికైతే బ్లడ్ తక్కువ ఉందో, బ్లడ్ అవసరమైందో వాళ్ళందరికీ కూడా మేము అక్కడ సప్లై చేస్తున్నాము. వితౌట్ ఎనీ ఫీగా సప్లై చేస్తున్నాం అన్నమాటండి. సో ఈరోజు ఏంటంటే ఇప్పుడు రంపచోడవరం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అక్కడ ప్రిన్సిపల్ గారు, వైస్ ప్రిన్సిపల్ గారు, వీళ్ళందరూ స్టాఫ్ అందరి సహకారంతో ఇక్కడ మేము బ్లడ్ క్యాంప్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది సార్. ఇక్కడ స్టూడెంట్స్ అందరూ కూడా మీరు చూస్తున్నారు. ఇక్కడ స్టూడెంట్స్ అందరూ కూడా బ్లడ్ ఇవ్వడం చాలా ఉత్సాహంగా వచ్చారు. మాకు చాలా ఆనందంగా ఉంది సార్. మెయిన్ ప్రాబ్లం అంటే మాకు ఏంటంటే ఇంకా మేము చాలా బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ ఏర్పాటు చేసి వాటి ద్వారా వచ్చిన బ్లడ్ని ఇక్కడ పీపుల్కి సర్వీస్ చేద్దామనేసే ఉద్దేశంతో ఉన్నాం సార్. ఇప్పుడు మన ఇక్కడ మా ఈస్ట్ గోదావరి ఇన్ఛార్జ్ విష్ణు గారు మాట్లాడుతున్నారు. ఈ మాత్రం ఎవరికైనా బ్లడ్ అవసరమైతే రాజమండ్రి నుంచి వచ్చి ఇచ్చేవాళ్ళు ఎవరు లేరు. దానికోసం ఏంటంటే మా స్నేహితులు మా గణేష్ గారు ఇక్కడ గిరిమిత్ర ఫౌండేషన్ అనేది స్థాపించి వచ్చిన వాళ్ళందరికీ కూడా బ్లడ్ ఈ ప్రాంతం నుంచి సేకరించి ఒక స్టోరేజ్ చేద్దాం అని చెప్పేసి మా ఒకసారి అనుభవం జరిగింది. దాంతో మన ఇలాంటి కాలేజీలో అలాంటి మన చైతన్య గారు మొత్తం ఎవరైనా తీసుకొచ్చి బ్లడ్ క్యాంపులు అయితే ఏర్పాటు చేస్తారు. ప్రతి నెల కూడా ఒక్కొక్క కాలేజీ నుంచి లేకపోతే వేరే వేరే స్టూడెంట్స్ నుంచి కూడా బ్లడ్ క్యాంపులు పెట్టించాలని చెప్పేసి అనుకుంటుంది. ఈరోజు బ్లడ్ క్యాంపులు ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు ఈ కాలేజీలో గవర్నమెంట్ కాలేజ్ నుంచి చాలా 46 మంది కూడా బ్లడ్ ఇవ్వడానికి ముందుకు వచ్చారు. అందులో ప్రతి నెల కూడా ఎలాగే మీరు అందరూ సహకరిస్తే అలాంటి క్యాంపులు మేము ముందు ముందు చాలా విడియోస్ కూడా ఎక్కువ చేస్తాం. ఇక్కడ ఎక్కువ ప్రెగ్నెన్సీ లేదు, బ్లడ్ లేకపోవడం చాలా పరిస్థితిలో ఉంటాను. వాళ్ళందరికీ కూడా ఇది నుంచి బ్లడ్ మన గిరిమిత్ర ఫౌండేషన్ నుంచి కూడా బ్లడ్ ఏర్పాటు చేయాలని అనుకుంటున్నాం. ఎవరు కూడా బ్లడ్ అందుక చనిపోయారనే విషయం కూడా ఎక్కడ రానివ్వకుండా ఇక్కడ నుంచి గిరిమిత్ర ఫౌండేషన్ ద్వారా ప్రతి ఒక్కరికి 14 మండలాల్లో ప్రతి ఒక్కరికి కూడా గిరిమిత్ర ఫౌండేషన్ నుంచి బ్లడ్ ఏర్పాటు చేయడం జరిగింది. మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.